వెల్కమ్ టు సురభి మంచి కథలు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సూర్యచంద్ర రచన, చిట్టారెడ్డి సూర్యకుమారి గారు. ఆఖరి భాగం ప్రారంభం. ఆ రోజు పూజ టౌన్ నుంచి తిరిగి వస్తుంది. సూర్యుడిని మబ్బు చాటేసింది. గ్రామంలో మంగళవాద్యాలు వినిపిస్తున్నాయి. మేళగాళ్ళు శృతి సరి చేసుకుంటూ సరికొత్త పాటను సాధన చేస్తున్నారు. ఎవరి పెళ్ళో అని ఇంట్లోకి వచ్చింది. పొరపాటున వేరే ఇంట్లోకి రాలేదు కదా అని కళ్ళు విపారించి చూసింది. ఆ ఇంట్లో ఈ చివరి నుండి ఆ చివరి వరకు చిక్కని చల్లటి పందిరి వేసి ఉంది. పచ్చని తోరణాలతో కళకళలాడుతోంది. విశాలమైన అరుగు మీద మంటపాన్ని తయారు చేస్తున్నారు. ఇంటి నిండుగా ముత్తయిదులు హడావిడిగా తిరుగుతూ ఉన్నారు. పనివాళ్లు ఒక దగ్గర నిల్చోవడం లేదు. పరుగు పరుగున పనులు అందుకుంటున్నారు. లైటింగ్ వేసేవాళ్లు వైర్లు సరిచూసుకుంటూ బల్బులను అలంకరిస్తున్నారు. పొద్దున వెళ్లేటప్పుడు నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉన్న ఇల్లు ఇంతలోనే ఇంతగా మారిపోయిందేమిటి? ఒకరికొకరు పురమాయించుకొని పనులు చేయించుకుంటున్నారు. కాలం కంటే వేగంగా ముగించాలని తాపత్రయపడుతున్నారేమిటి? వారి మాటలను బట్టి ఆ ఇంట్లో రాత్రికి పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని గ్రహించింది. ఎవరికి ఇంత అర్జెంటుగా పెళ్లి? ఇంత హడావిడిలో పనిలో ఉన్న శ్యామలమ్మతో మాట్లాడడానికి వీలు చిక్కదని తెలుసు. తాతగారిని అడగాలి అనుకుంటూ పూజ భుజాన సంజయ్ సరిచేసుకుంటూ అటు వెళ్ళింది. పురోహితులు మాట్లాడుకుంటూ ముక్కుపడం పీల్చుకుంటూ మెట్లు దిగి వస్తున్నారు. పక్కకు జరిగి వారికి దారిచ్చింది. తాతగారు ప్రశాంతంగా ఈజీ చైర్లో కూర్చుని ఉన్నారు. దీర్ఘాలోచనలో ఉన్నట్లు కనిపించారు. అయినా ఆ ముఖంలో సంతోషం కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. పూజ ఆయన ముందు మోకాళ్ల మీద కూర్చొని చేతులు కుర్చీ చేతులపై ఉంచి, తాతగారు ఏమిటి కోలాహలం? అందరూ ఆనందాతిశయంలో ఉన్నారు. ఎవరి పట్టాభిషేకం? హృదయంలో కలిగిన ఆందోళనను కప్పిపుచ్చుకుంటూ తమాషాగా అడిగింది. ఆ పురాణ పురుషుడు ఆప్యాయంగా పూజాదాలపై చేయి వేసి తలను ఒడిలోకి లాక్కొని, పట్టాభిషేకం కాదు తల్లి, సూర్యచంద్ర వివాహ మహోత్సవం. తన అనుమానమే నిజమైంది. హృదయం అదో మాదిరిగా కొట్టుకుంటోంది. చివ్వున తలెత్తింది. సూర్యచంద్రక, ఇంత అర్జెంటుగానా? మద్రాస్ నుండి వాళ్ళు వచ్చారా? అనురాగపూరిత నయనాలతో పూజను చూస్తూ చిబుకం పట్టుకొని, పూజ, ఆ కళ్యాణ గడియ రావాలే గాని వస్తే ఆగదు. సూర్యచంద్రకి పెళ్లి అత్యవసరమైంది. పూజ, బాగా విని అర్థం చేసుకో. నందనా మామగారు పోయారు. వారికి బాగానే ఉంది ఆస్తి. శరత్కి చిన్ననాన్నలు అత్తలు ఉన్నారు. ఆస్తి పంపకాలలో గొడవలొచ్చాయి. శరత్ వాళ్ళకి న్యాయంగా రావాల్సిన దానికి పేచీలు పెట్టుకున్నారు. పిల్లలను ఆస్తిని వాళ్లే చూసుకుంటామంటున్నారు. నందన మళ్లీ పెళ్లి చేసుకుందని గొడవలేపుతున్నారు. చివరికి గార్డియన్గా మన సూర్యచంద్రను, పెళ్లి పడాకుళ్ళు లేనివాడు, బాధ్యత లేనివాడు, సూర్యచంద్రకి తేల్చి చూసుకోవడం అని ఆక్షేపిస్తున్నారు. సూర్యచంద్ర గృహస్థుడు కావాలి. సంఘంలో బరువు బాధ్యతలు గలవాడే ఉండాలి. అందుకే అర్జెంటుగా పెళ్లి చేసుకుంటున్నాడు. పొద్దున ఫోన్లో అన్ని విషయాలు మాట్లాడాడు హైదరాబాద్ నుండి. ఈ రాత్రి 10 గంటలకే శుభలగ్నం, మరో మాసం వరకు లేదన్నారు. అందుకే ఈ ఏర్పాటు అంటూ పూజ రామ్మ అని లోనికి తీసుకువెళ్లాడు. పెద్ద చెక్కపెట్ట తెరిచాడు. అందులో ఇనపెట్ట ఉంది. అది తెరిచాడు. అందులో మరో చిన్న పెట్టె ఉంది. అది తీసి ఇందులో ఉన్న నగలు కోడలు కోసం జాగ్రత్త చేసింది. నీవు నీ కోడలికి ఇవ్వాలేవి అంటూ తీయగా నవ్వాడు. నేనా? అవును తల్లి, నీవే. ఈరోజు పెళ్లికూతురివి. ఆశ్చర్యంగా ఉందా? దేవుని లీలలు ఎవ్వరికి అర్థం కావు పూజ. పెళ్లిళ్ళు దైవ నిర్ణయాలు. వాటిని ఎవరూ కాదనలేరు. తాతగారు, సూర్యచంద్రకు తెలుసా పెళ్లికూతురు ఎవరో? మద్రాసు ఎంతో దూరం లేదు. రామస్వామి వాళ్ళకి కబురు చేస్తే విమానంలో వస్తారు తాతగారు. తొందరపడుతున్నారు. సులక్షణ 5 లక్షల కట్నం. పిచ్చి పిల్ల, సూర్యచంద్రకు తెలుసు ఎవరిని చేసుకోవాలో. ఆలస్యంగా చేసుకుంటున్న మంచి నిర్ణయమే తీసుకున్నాడు. తాతగారు, నేనంటే ఆయనకు ప్రేమ లేదు. నాకు దీప్తి అంత అందం లేదు. సులోచన అంత ఆస్తి లేదు. నేను తనకు తగవా? నీకిష్టం లేదా? రెండూను. నేను పెళ్లి చేసుకుంటే ప్రేమ కోసమే చేసుకుంటాను. నేను ప్రేమించినంతగా నా భర్త నన్ను ప్రేమించాలనుకుంటాను.
నిన్ను నీ భర్త ఎందుకు ప్రేమించడానికింటున్నావు పూజ? నీ అందం నీకు తెలియదు, అది చూడగలిగిన వారికే తెలుస్తుంది. సిరికంటే విలువైంది నీ మనసు, చిన్నదానివి, పిచ్చిగా ఆలోచించకు. పుస్తకాల్లో రాసినట్టు నిజ జీవితంలో ఉండదు. పెళ్లి చేసుకున్నాకనే నేను నా భార్యని ప్రేమించాను, ఈ తాత మాట కాదనుకు. శరత్ నీకోసం ఫోన్ చేశాడు, వాడి కోసమైనా నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలి. ఆలోచనలో పడిన పూజ తల నిమురుతూ, సూర్యచంద్ర నీవనుకున్నంత కఠినుడు కాదు, చంద్రుడంతా చల్లటివాడని నీకు తెలుస్తుంది, ముందు అత్తయ్య దగ్గరికి వెళ్ళు అంటూ పూజ తల నిమిరి పంపాడు. పూజకు అంతా కలలా ఉంది. దగ్గరగా వచ్చిన పూజను శ్యామలమ్మ చేతుల్లోకి తీసుకుంది. చెంపలపైన నుదుడిపైన కీర్తిని ముద్దు పెట్టుకున్నట్లు ముద్దు పెట్టుకుని హృదయానికి గట్టిగా హత్తుకుంది. నా మొర దేవుడు ఆలకించాడు, నీవు నా దగ్గరే ఉంటావు పూజ అంటూ సంతోషంగా నవ్వింది. పూజను పెళ్లికూతురు చేసి కూర్చోపెట్టారు. బంగారంగు చీరలో బంగారు బొమ్మలా మెరిసిపోతుంది. శేరకాంతి ఏదో చీరకాంతి ఏదో తెలియడం లేదు, మెరుపులా మిరిమిట్లు గొలుపుతుంది. శ్యామలమ్మ, నీ కోడలు లక్ష్మీదేవిలా ఉంది అని మెటుకలు విరుస్తూ 5 నిమిషాలకు ఒకసారి దిష్టి తీసేస్తున్నారు ముత్తైదువులు. పూజకు భయంగా ఉంది, ఇది నిజమేనా కల అన్న అనుమానం వస్తుంది. మంగళ వాయిద్యాలు ఉన్నట్టుండి ఒక్కసారిగా తారాస్థాయిని అందుకున్నాయి. మరో నిమిషంలో శరత్ కీర్తిలు దూసుకువచ్చారు. సూర్యచంద్రన్ చూసి వాయిద్యవాళ్లు వాళ్ల సంతోషాన్ని అలా తెలిపారు. శరత్ కీర్తిలు పూజ ముందు అంత దూరంలో నిల్చుండిపోయారు. పూజ చేతులు చాచింది. వారిని చూసి హృదయం మామూలుగా కొట్టుకుంది, ఎంతో రిలీఫ్గా. వారిని చూసి ఎన్నో రోజులైనట్లుంది. మెల్లగా పూజ చేతుల్లోకి వచ్చారు. ఒకరి స్పర్శలో ఒకరు వారి ప్రేమను కొలత తీసుకున్నారు. మీ ప్రయాణం బాగా జరిగిందా, ఎంజాయ్ చేశారా అంది నవ్వుతూ. హైదరాబాద్ నుంచి ఇక్కడికి 3 గంటల్లో వచ్చేశాం అని ఇంగ్లీష్లో అన్నాడు శరత్. ఎంత స్పీడ్ అయినా మామయ్య కబీర్ను ఏమీ అనలేదు అంది కీర్తి. పూజపై బడి చీర నలిపేస్తున్నా అదేమీ పట్టించుకోలేదు పూజ. శ్యామలమ్మ వారిని తీసుకొని పోతూ స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకురండి అంది. కీర్తి పోతూ, పూజ నీకు ఎన్ని చీరలు కొన్నామో తెలుసా, షాపింగ్ అంతా మేమే చేశాం అని చెప్పింది. నిమిషాల్లో స్నానం ముగించుకొని బట్టలు వేసుకొని వచ్చారు. నాకు అవి ఎప్పుడు పెడతావు అంది. పూజ నవ్వింది. తలలోని సూర్యచంద్రులను తీసి కీర్తికి పెడుతూ, జాగ్రత్త అవి బంగారుపువి అని చెబుతూ ఉంటే అంతలో ఒక ముత్తైదువ, అమ్మో తీయకు, పెళ్లి నీకా అమ్మాయికా అంది వారిస్తూ. కీర్తి చిన్న పెళ్లి కూతురు అంటూ మెడలోని హారం తీసి కీర్తి మెడలో వేసింది. కీర్తి కళ్ళు మిలమిలా మెరిశాయి. శరత్ మగాడిలా గంభీరంగా ఉన్నాడు. పూజ ఇక ఎక్కడికి పోదు, ఈ ఇంట్లోనే ఉంటుంది. జేబులో చేతులు పెట్టుకొని పూజను చూస్తూ ఆలోచిస్తున్నాడు శరత్. పూజకు ఏదో తట్టినట్లు శరత్ వైపు చూసింది. ఆ పెళ్లి శరత్ వల్లనే జరుగుతుందనిపించింది. ఏనాటి బంధమో వారినంతగా కట్టిపడేసింది. పూజ అన్న పిలుపు విని అటు చూసింది. కబీర్ సంభ్రమాశ్చర్యాలతో నోరు కొద్దిగా తెరిచి చూస్తున్నాడు. పూజ నీవు మా పూజవేనా అంటూ దగ్గరికి వచ్చాడు. నీవో కాదని అనుమానం వేసి పిలిచాను, తిరిగి చూశావు, నీవు పూజవే. ఏం మంత్రం వేసింది పిన్ని, చక్కని పెళ్లి కూతురులా మారిపోయావు. బాస్ చూశాడా, ఇంకా చూడలేదా అంటూ ఉంటే, అలా చూడక కబీర్, దిష్టి తగులుతుంది అని ఓ ముత్తైదు ఆ వేళాకోళం చేసింది. మీ ఆవిడకు కబురు వెళ్ళిందో లేదో, నీ వెళ్ళి పిలుచుకురావు అంది పూజ. మాటల్లోనే వచ్చేశారు సుజాత, సుజాత అమ్మగారు. కబీర్ భార్య సుజాత ఇంకా సిగ్గుపడుతూ తల వంచుకొని నిల్చుంది. ఆడవాళ్లను చూసి కబీర్ బయటకు వెళ్ళాడు. వెళ్తూ భార్యను చూసి నవ్వాడు. సుజాత పూజ దగ్గర కూర్చొని కబుర్లు చెబుతూ నవ్వించింది. పెళ్లితంతో బయట జరుగుతూ ఉంది. ఈ ఆర్భాటం చూసి సూర్యచంద్ర కినుకుగా పెదనాన్న వైపు చూశాడు. నిరాడంబరంగా కుటుంబ సభ్యులతో ముహూర్తం జరిపించమని చెప్పాడు. ఇంత కొద్ది వ్యవధిలోనే పక్క వివాహ మహోత్సవం జరిపించేస్తున్నారు పెదనాన్న. వృద్ధుడు ఇల్లు కదలకుండా అన్ని ఏర్పాట్లు మాటల మీదుగానే జరిపించాడు. పెళ్లి దుస్తులు వేసుకొని నిరాడంబరంగా వచ్చి కూర్చున్నాడు. తొందరగా ముగించి వేయమని పురోహితునికి చెప్పాడు చేతి గడియారం చూసుకుంటూ. ఒక పక్కన కీర్తి, మరో పక్క శరత్, వెనుక ముత్తైదులు అపురూపంగా పూజను పట్టుకొని తీసుకువచ్చి కూర్చోబెట్టారు. తన పక్కన నెమ్మదిగా కూర్చున్న పూజను యథాలాపంగా చూశాడు సూర్యచంద్ర. చూపులను వెంటనే తిప్పుకోలేకపోయాడు. తన భావాలు ముఖంలో కనిపించకుండా ఉండడానికి ఎంతో శ్రమ పడవలసి వచ్చింది.
పురోహితుడి మంత్రాల మధ్య సూర్యచంద్ర పూజ మెడలో తాళి కట్టాడు. సూర్యచంద్రకు పెళ్ళయిందని అది పూజతో అని ఊరెళ్ళి వచ్చిన వెంకటలక్ష్మి తెలుసుకొని ఏడ్చుకుంటూ వచ్చింది. గుండెలు బాదుకోవటం ఒక్కటే తక్కువ. దీప్తిని ప్రేమించాడు, ఆమెను మరవలేక పెళ్లి చేసుకోలేదు అంటే నిజమే అనుకుంది. ఆ భగ్న ప్రేమికుణ్ణి ఆరాధించింది. సులక్షణ కోసం మాటలు జరుగుతున్నాయంటే ఆమెతో తూగలేననుకుంది. పట్నం పిల్ల, సూర్యచంద్ర వ్యాపారాలలో ముఖ్య భాగస్థుడు, కోటీశ్వరుడు. ఎవరైనా 5 లక్షలు వదులుకుంటారా అని తనను తాను సరిపెట్టుకుంది. సూర్యచంద్రకి పెళ్లి అయిందంటే అయింది కాబోలు అనుకుందే గాని పూజతో, జానుడి పిల్లతో అయిందనుకోలేదు. అందగాడు, తన ప్రేమికుడు, అనాథను ప్యాంట్లు వేసుకున్న పిల్లలను చేసుకుంటాడా? ఏం కర్మ! శ్యామలమ్మ ఎలా ఊరుకుంది అనుకుంటూ పరుగు పరుగున వచ్చింది. తెల్లగా పాలిపోయి ఎర్రని కళ్లతో ఉగర్స్తూ వచ్చిన వెంకటలక్ష్మిని చూసి ఆమెలో చెలరేగుతున్న భావాలను గ్రహించిన పూజ వెంకటలక్ష్మిని సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది. శ్యామలమ్మ చెబుతున్న అడ్రస్లను ఆహ్వాన పత్రికల మీద రాస్తూ చిన్నగా నవ్వుతూ, నీ కొరకు ఎన్నిసార్లు కబురు పెట్టాను, నీవు ఊర్లో లేవన్నారు, ఏ ఊరికి వెళ్ళావు? చూసావా నువ్వు లేనప్పుడు ఎంత పని జరిగిపోయిందో అనునాయిస్తున్నట్లు చెప్పింది. ఇందులో ఏదో ఉంది, లేకుంటే వాళ్ళెవ్వరినీ కాదని నిన్ను చేసుకుంటాడా అంది. నిజమే, శరత్ తాతగారు చనిపోయారు, ఆస్తి పంపకాలలో ఏదో గడవలు వచ్చాయి. బ్రహ్మచారివి, నీకేం తెలుసు పిల్లల బాధ్యత, నీకే బాధ్యతలు లేవు, పెళ్ళామా పిల్లలు అని గొడవ పెట్టుకున్నారు. మా పిల్లలు మా ఆస్తి భద్రంగా ఉంటాయా అని పేచీ పెట్టారు. అందుకే అర్జెంటుగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అప్పటికప్పుడు ఎవరు దొరుకుతారు? సమయానికి నీవు కూడా లేవు, నీ అదృష్టం నన్ను వరించింది. పూజ చెప్పేది నిజమే అనిపించింది. కాస్త స్థిమిత పడింది. ఆ సమయంలోనే తను లేకుండా పోయింది. హైదరాబాద్ వెళ్లి బ్యూటీ క్లినిక్లో అందంగా తయారై వచ్చింది. తలకు షాంపూ పెట్టి స్నానం చేయడం, పొడిపొడిగా దువ్వుకోవడం లాంటివి నేర్చుకుంది. ముఖం నిగనిగలాడుతుంది. ఈరోజు వెంకటలక్ష్మి బాగానే ఉంది. వెంకటలక్ష్మి పూజను ఇప్పుడు గమనించింది. పూజ ముఖం ఉషోదయానం ఇచ్చుకున్న గులాబీలా ఉంది. కళ్ళు హిందీ వరాలను గుర్తుకు తెస్తున్నాయి. హృదయాకారంలో ఉన్న ముఖంలో చక్కని కనుబొమ్మలు ఇంద్రధనస్సులా వంగి ఉన్నాయి. సన్నని పొడుగాటి ముక్కు ఆ ముక్కుకు పోగు మరింత అందాన్ని ఇచ్చింది. బొట్టు తాంబూలం తీసుకొని వెళ్ళిపోయింది వెంకటలక్ష్మి. 1, 2, 3 రోజులు గడిచిపోయాయి. పిల్లలు మహాసందడి హుషారుగా ఉన్నారు. వారితో పాటు పూజ. మామయ్యను పెళ్లి చేసుకున్నాక వారు పూర్తి హక్కు పొందారు. అంతకు రెట్టింపు ప్రేమానురాగాలు కురిపిస్తున్నారు. ఈ జన్మకు ఈ పసివాళ్ల ప్రేమ చాలు అని అనుకుంది. ముగ్గురు ఒక దగ్గరే పడుకోవడం, పూజ రాత్రిపూట భర్త గదిలోకి పోవడం లేదని తెలుసుకున్నాడు రామచంద్ర. పిల్లలు వారికి ఏకాంతం కలగజేయడం లేదా అన్న అనుమానం వచ్చింది. తన దగ్గరికి వచ్చిపోతున్న సూర్యచంద్రను చూసి, ఇప్పుడు టౌన్కు పోతున్నావా కొత్త పెళ్లి కొడుకువి అన్నాడు. మెడ మీద అరుపులు విని, నాకు కాదు పెళ్లి, వాళ్లకైంది అంటూ నవ్వాడు సూర్యచంద్ర. ఈరోజు ఎక్కడికి వెళ్లకు, సాయంకాలానికి ఇంటికి వచ్చేయి, కొన్ని రోజులు సెలవు తీసుకో. అక్కడ పనులన్నీ మేనేజర్కి చెప్పు, అవసరమైతే నా దగ్గరికి రమ్మను. పూజ నీవు అలా తిరిగి రండి, ఆజ్ఞాపించినట్టే చెప్పారు పెదనాన్న. రామచంద్ర హడావిడి చేయలేదు. గదిని మంచాన్ని అలంకరించమనలేదు. పిల్లల ప్రశ్నలకు జవాబు ఎవరు చెబుతారు? ఒకరి వెంట ఒకరు తరుముకుంటూ వచ్చి తాతగారి పక్కన కూర్చున్నారు. తాతగారిని ఆనుకొని అలుపు తీర్చుకుంటూ ఉంది పూజ. అమ్మమ్మ దగ్గరకు వెళ్ళండి అని పిల్లల్ని పంపేశాడు. పూజ, నీవింత అమాయకురాలివని అనుకోలేదు. ఈ కాలం పిల్లలకు అన్నీ తెలుసు అనుకున్నాను. నీకు పెళ్ళయిందని మర్చిపోతున్నావు. భారీగా నీవు నెరవేర్చవలసినవి ధర్మాలున్నాయి. సూర్యచంద్ర నీవాడు, అతని సుఖమే నీదనుకోవాలి. నీ పడక భోజనం అన్నీ అతనితోనే. మెల్లమెల్లగా హితవు చెబుతూ ఉంటే పూజ తల వంచుకొని వింటూ ఉంది. కబీర్ వచ్చాడు. వస్తూనే, పూజ నీ వస్తువులన్నీ తెచ్చాను, ఇంకా నీ పుస్తకాల పెట్టెలు మిగిలిపోయాయి అని చెప్పాడు. అంకుల్ వాళ్ళున్నారా అని అడిగింది. లేరు, నీవిచ్చిన తాళంతో ఆ ఇంట్లోని గది తెరిచాను, వచ్చి చూసుకో అన్నాడు. పూజ తాతగారి వైపు చూసి పోతుంటే, పూజ నీ వస్తువులు ఎక్కడ పెట్టుకోవాలో తెలుసుగా అన్నారు. సిగ్గుగా ఉంది. ఇప్పుడు అమ్మాయిలా ఉన్నావు, అమ్మాయిలకు అంత సిగ్గు అవసరమే సుమా. కొత్త వస్తువులు పుస్తకాలు ఉంటాయని కిలకేస్తుంటే వారిని వారించి లాభం లేదని ఊరుకుంది. పొద్దు చల్లబడింది. పూజ స్నానం చేసి తలదవ్వుకుంది. జుట్టంతా పైకి దువ్వి గట్టిగా జడల్లి చివరన కుచ్చులు కట్టింది. విరిసిన మల్లెలు జడ చుట్టూ పెట్టింది.
ఎర్రని చీర, మెడకు బిగుతుగా నక్లెస్, ఎర్ర రాళ్ల గాజులు విచ్చుకున్న చెంగల్ వల్ల ఉంది పూజ. పువ్వులా ఉన్నావు పూజ అని శరత్ అన్నాడు. పూజ డ్రెస్ చేసుకుంటూ ఉంది. కబీర్ వచ్చి తాను కొత్తగా టౌన్లో మొదలైన ఎగ్జిబిషన్కి వెళ్తున్నానని, ఎవరైనా వస్తే తీసుకువెళ్ళడానికి అభ్యంతరం లేదని చెప్పాడు. ఓ, మేమొస్తామని శరత్ కీర్తి పూజ కోసం వెళ్తూ ఉంటే, సూర్యచంద్ర, పూజకు కొంచెం పని ఉంది, పూజ నేను తర్వాత వస్తాం, ముందు మీరు వెళ్ళండి, జాగ్రత్త అని చెప్పి ఆఫీస్ రూమ్లో ఉన్న బెడ్రూమ్ తాళాలు కబీర్కు ఇచ్చి, ఆలస్యమైతే రాత్రికి అక్కడే పడుకోండి అని చెప్పాడు. తాళాలు తీసుకుంటూ కన్నుగీటాడు కబీర్. శరత్ చెప్పగా చెప్పగా కీర్తి పరిగెత్తి వచ్చి చేతిలోనున్న ఫోటోను సోఫాలో పడేసి మామయ్యకు టాటా చెప్పి ముద్దిచ్చింది. అప్రయత్నంగా ఆ ఫోటో అందుకొని, ఎవరిది అన్నాడు. పూజ పెట్టెలో దొరికింది అంటూ కబీర్తో వెళ్ళిపోయింది కీర్తి. యథాలాపంగా చూశాడు ఫోటో వైపు సూర్యచంద్ర. పెద్ద పెద్ద కళ్ళతో చురుగ్గా చూస్తూ అందంగా నవ్వుతున్నాడు పాతికేళ్ల అబ్బాయి. దుర్గుడి ముడిచి దీర్ఘంగా చూశాడు. ఎవరి అందగాడు? చూపుల్లో కొండతనం సహజంగా తొణికిసలాడుతుంది. విశాలమైన నుదురు, చిరిగిన ఉంగరాల జుట్టు. ఫోటో వెనక తిప్పి చూశాడు. వెనుక ఉన్న అక్షరాలపైనే చూపు నిలిచిపోయింది. కన్నార్పలేదు. ముత్యాల్లాంటి అక్షరాలతో, నిన్ను ఆరాధించే నీ పూజారి అని ఉంది. ఎవరి పూజారి? ఆ ఫోటో చూసే కొలది హృదయాంతరాల నుండి పొగలు సెగలు రాసాగాయి. పూజకు ఒక ప్రేమికుడు ఉన్నాడా? మై గాడ్! పూజ కూడా దీప్తిలా అవకాశం రాగాని ప్రేమించిన వాణ్ణి కాదని తనని చేసుకుందా? అతనిని మర్చిపోలేక తన చాటును ప్రేమించిన వాడు తటస్థపడితే దీప్తిలా అతన్ని కోరుకుంటుందా? పూజను అంతగా పూజించిన పూజారి ఏమైనాడు? భగవాన్, నాకెందుకు ఈ శిక్ష? ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు? ఆలోచనలతో తల బద్దలైపోతుందేమో అని భయం వేసి రెండు చేతులతో తలబట్టుకొని సోఫాలో వాలిపోయాడు. పూజా, ఎంత పని చేశావు? నాకెందుకు శిక్ష వేశావు? పూజా, నీ చిలిపి మాటలు ఆటలు నన్ను మోసం చేశాయి. శరత్లా నేను నాకు తెలియకుండానే నీ ప్రేమలో పడ్డాను. నీ నిర్మలత్వం అమాయకత్వం ముందు దీప్తి కళతప్పినట్లు అనిపించింది. దీప్తి ఆకర్షణకు తట్టుకోగలిగాను. నీ చూపులే నాకు ఆ శక్తినిచ్చాయి. దీప్తి అంతరంగం ఎరిగి అసహించుకున్నాను. నీ ముందు దీప్తి తలంపు నన్ను బాధించలేదు. దీప్తి భర్తతో తిరుగుతూ ఉంటే ఈర్ష వేయలేదు. దీప్తి నాది కాదు, నాకేమీ కాదు, అది ఒక కళ అనుకున్నాను. కళ చెదిరిపోయింది. కొత్త జీవితం ఆనందమయమై జీవితం నీతో ఉందని బంగారు కళలు కన్నాను. ఏదైనా క్షమించవచ్చు, కానీ తన భార్య మానసిక వ్యభిచారానికి లోనవుతుందని తెలిసి నీతో ఎలా కాపురం సాగించను? నేను ఎలా పొందను? ఎలా తృప్తి పడను? పంచభూతాల సాక్షిగా భార్యవైన నిన్ను ఏం చేయను? కొత్తగా తలెత్తిన సమస్యకు పరిష్కారం వెతుకుతూ అంతుచిక్కక జుట్టు పీక్కుంటున్నాడు. పెదనాన్న అమ్మకు తనేం చెప్పాలి? అలా ఎంతసేపు కూర్చున్నాడో సూర్యచంద్రకే తెలియదు. సంధ్య భూచాయలో కలిసిపోయింది. మణిసంధ్య చిక్కనైనా చీకటిగా అయింది. గగనం మణిదీపాలను అలంకరించుకుంది. సూర్యుడు భోజనానికి రాలేదు, సిగ్గుపడుతున్నట్లున్నాడు. శ్యామలమ్మ పూజతో నవ్వుతూ అని పూజ అలంకరణ చూసి మురిసిపోతూ, స్పెషల్గా చేసిన పలహారాలు పాయసం పళ్ళు ఉంచిన ట్రే పూజకు ఇచ్చింది. దీవెనలన్నీ పూజపై కుమ్మరిస్తూ ఆ చల్లని తల్లికి పాదాభివందనం చేసి ట్రే తీసుకుంది. కొంత దూరం వెళ్లి ఆ ట్రేని రంగాన్ని తీసుకురమ్మని చెప్పి చెంగు చెంగున పరిగెత్తి తాతగారి దగ్గరికి వెళ్లి, భర్త ఇంటికి వెళ్తున్నాను, దీవించు తాతయ్య అన్నట్లుగా చూసింది. రామచంద్ర గారు లేవబోతుంటే చప్పున కాళ్ళ దగ్గర కూర్చుంది. తల మీద రెండు చేతులు ఉంచి మౌనంగా వారికి సుఖమైన జీవితం దీర్ఘాయుష్షు ఇవ్వమని మనసారా భగవంతుని వేడుకున్నాడు. ట్రే పట్టుకుని రంగా గది ముందు నిల్చింది. రంగా, నీకు తొందరగా పెళ్లి కావాలని దీవిస్తున్నాను అని ట్రే అందుకుంది పూజ. సూర్యుని వెతుక్కుంటూ వచ్చిన సంధ్యలా లోనికి వచ్చింది. గది చీకటిగా వెచ్చగా ఉంది. తడుముకుంటూ వచ్చి ట్రే బల్లపై పెట్టి లైటు ఏసీ స్విచ్లు వేసి ఇటు తిరిగింది. తల రెండు చేతులతో పట్టుకొని కూర్చున్న సూర్యచంద్ర కనిపించాడు. తల చెదిరిపోయింది. ఆరాట పడినట్లు చొక్కా గుండెలు విడివిడిగా ఉన్నాయి. తెల్లని ఛాతీపై నల్లని వెంట్రుకలు దట్టంగా కనిపిస్తున్నాయి. సూర్యచంద్రకి ఏమైంది? ఎందుకలా ఉన్నాడు? దీర్ఘంగా చూసింది. పూజా చూపులు వాడి కిరణాల్లా తగిలినట్లు తలెత్తి చూశాడు. చెదిరిన జుట్టు నుదుటి మీద పడుతూ ఉంది. కళ్ళు అగ్ని కణాల్లా ఉన్నాయి.
మొదటిసారిగా పూజను చూస్తున్నట్లున్నాయి అతని చూపులు. వికసించిన పువ్వులాంటి పూజను చూసి హృదయం మూలిగింది. ఆ స్థితిలో ఉన్న సూర్యచంద్రను చూసి తన ఊహాలోకం సంతోషం నీళ్లు కారిపోగా సూర్యచంద్ర వేదనాపూరిత మనసును గ్రహించింది. ఎందుకంతగా బాధపడుతున్నాడు? అందులోని సంఘర్షణకు లోనైనట్లు అతని ముఖ కవళికలు స్పష్టం చేస్తున్నాయి. అతన్ని అంతగా వేధిస్తున్న విషయం ఏమిటో? శరత్లా ఉన్నాడు నలిగిపోయి, హృదయానికి చేర్చుకొని ఓదార్చాలనిపించింది. అతను తన భర్త అనుకుంటే తృప్తిగా ఉంది. అతని సమక్షంలో పూల ఒకరోజు జీవించినా చాలు, తన భర్తను సుఖపెట్టాలి, సులభ శ్యామల అత్తయ్యలా నడుచుకోవాలి అనుకుంటూ ముందుకు నడిచింది. సూర్యోదయపు సూర్యుడిలా ఎర్రగా అందంగా తన దగ్గరకు వస్తున్న పూజను చూశాడు. స్నేహంగా దగ్గరకు వచ్చి ఎదుట మోకాళ్లపై కూర్చొని కన్నులెత్తి సూర్యచంద్రను చూసింది నవ్వుతూ. పళ్ళు బిగువున చూస్తూ ఉంటే, "బాస్, ఎందుకలా ఉన్నారు?" అని చనువుగా తొడపై చేతులు వేసింది. అతను బిగుసుకుపోవడం చూసి కిలకిలా నవ్వింది. "రాక్షసి," అన్నాడు నొసరు చెట్లించి. "బాస్, భయపడుతున్నారా? ఈ రాక్షసితో ఎలా కాపురం చేయాలని?" "మిమ్మల్ని అర్థం చేసుకోగలను. తాతయ్య చెప్తే వచ్చాను. అంతే, మిమ్మల్ని ఏం చేయను. మీ శీలానికి భంగం కలిగించను. రేప్ చేయను. రిలాక్స్ కండి. నన్ను మీరు పెళ్లి చేసుకున్నారని మర్చిపోండి. మీ సెక్రటరీ అనుకోండి." "నిజం. అలా చూడకండి. నేను నిజంగానే చెబుతున్నాను. పరిస్థితులు చక్కబడిన తర్వాతే మీరే నిదానంగా మీకు ఇష్టమైన వారిని పెళ్లి చేసుకోవచ్చు. యు ఆర్ ఫ్రీ మ్యాన్ ఇప్పుడు. ఎప్పుడు మీరు పూజను చేసుకున్నారని మర్చిపోవచ్చు. మీరు ఎప్పుడు వెళ్ళిపోమంటే అప్పుడు వెళ్ళిపోతాను. ప్లీజ్ నన్ను నమ్మండి." చివరి ఆ మాట అంటుంటే తనకు తెలియకుండానే తన గొంతు వణికింది. క్షణముఖం వివరణమైంది. సూర్యచంద్ర గబుక్కున పూజ జడపట్టుకుని వెనక్కు వంచి, "పూజ, నీవింత తెలివైన దానివి నేను ఊహించలేదు. నా ఆస్తిని చూసి నన్ను పెళ్లి చేసుకున్నావు. పిల్లల్ని వృద్ధుడైన పెదనాన్నని మోసం చేసినట్లు నన్ను మోసం చేయలేవు. పూజ, ఇక కాసేపు ఉంటే నేనేమైపోతాను? నిన్నేం చేస్తానో నాకే తెలియదు. ఈ క్షణం నా ఇల్లు వదిలిపో. గెట్ అవుట్, యు బ్లడీ ఉమెన్" అంటూ విసురుగా తోసేశాడు. ఆ ఊపుకు వెనక పడిపోయింది. తల దిమ్మకిపోయినట్లు అలాగే నేలను అంటుకుపోయింది. అధికారం చెలాయిస్తే స్త్రీ ఊరుకుంటుంది, లొంగి ఉంటుంది. అవమానిస్తే ఏమాత్రం సహించదు, తాచులా తలెత్తుతుంది. నేల మీద వెలుకులా పడుకునే సూర్యచంద్రుని చూసింది పూజ. ఊహించని సంఘటనకి బిద్దరపోయింది. మెల్లగా జ్ఞాపకం చేసుకోసాగింది. "ఏమిటి, ఇంకా నాటకం ఆడుదామని ప్లాన్ చేస్తున్నావా? ఎంత తొందరగా నీవు వెళ్తే నీకంతా మంచిది." "లే." "ఎందుకు? ఎందుకు వెళ్ళాలి? నేనేం తప్పు చేశాను? మిమ్మల్ని మోసం చేశానా? ఎలా?" సూర్యచంద్రను ప్రశ్నించుదామనుకుంది. తనను ఎందుకు వెళ్ళమంటున్నాడు? ఈ క్షణమే ఎందుకు పారిపోవాలి? అతనికి తనేం హాని చేసింది? పైకి లేచి, "మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుసా? తెలివిలో ఉన్నారా?" అని అడిగింది. "ఎంత ధైర్యం నీకు?" అని పిడికిలు బిగించాడు. భయపడకుండా తొణక్కుండా నేరుగా చూసింది. "మీరంటున్నది ఏమిటి? మీ ఆస్తిని చూసి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానా? కానీ నేను ఎందుకు చేసుకున్నానో తెలుసా?" పెదవి దాటునున్న మాటను పెదాలతో బిగబట్టి చివరి క్షణంలో ఆపేసింది. ఉద్వేగం అణుచుకోవడంలో సన్నని వణుకు ప్రారంభమైంది. "ఎందుకు? ఎందుకు? నా ఆస్తిని చూసి కదూ?" బిగ్గరగా నవ్వాడు. "ఆస్తిపరుడువే. అందుకే ధీమా ఉన్నవాడిలా ప్రవర్తించావు. నీకు నీ ఆస్తికి తలవంచి ఎవరైనా పరిగెత్తి వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటారనుకుంటున్నారని తలచావు. కానీ నా ఉద్దేశం ఏమిటో, నా ఇష్టం ఏమిటో అడిగావా? ఇక్కడ నీ బానిస ఉన్నట్లు ఫోన్లో చెప్పావు. అభిమానం ఉన్న వాళ్ళెవరూ ఇలా పెళ్లి చేసుకోరు. పరిస్థితులు ఎంతో ప్రాణం మీదకి వస్తే గానీ అలా చేయరు. పెళ్లి నూరేళ్ల పంట. ఒక్కనాటితో పోదు అని ఆలోచించే స్త్రీ తన జీవితంలో చావు కంటే పెళ్ళంటేనే భయపడుతుంది. చచ్చిపోతే అందులో శాంతి దొరుకుతుంది. భర్తతో సుఖపడలేని స్త్రీ నరకాన్ని చవిచూస్తుంది. బ్రతికినంతకాలం ఆ నరకంలో మగ్గిపోవాల్సిందే. అయినా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. నాకు కృతజ్ఞతలు చెప్పవలసింది పోయి దూషిస్తున్నారు. పెళ్ళైన స్త్రీకి ఎన్నో ఆశలుంటాయి, ఎన్నో కలలు కంటుంది. తన భర్త దగ్గరకు వస్తుంది. దేవుడిచ్చిన భర్త దగ్గరకు నేను అంతే ఆశగా వచ్చాను. మీరు బాధపడుతున్నారు నేనంటే ఇష్టం లేక, మీ ధర్మాన్ని కాదనలేక మీలో మీరు బాధపడుతున్నారని మిమ్మల్ని ఓదార్చడానికి నిలిచాను. శరత్ కీర్తిల కొరకు ఈ పెళ్లి అవసరమే. మీకు భార్య కావాల్సి వచ్చింది, కానీ మీ కొరకు కాదు. మీరు ప్రేమించింది మరొకరిని.
మీకు కావాల్సింది మరొకటి. 5 లక్షలు తెచ్చే సులక్షణ మీకు కావాలి అని నాకు తెలుసు. నేను మీకు బర్డన్గా ఉండకూడదు. పిల్లల కొరకు చేసుకున్న ఈ పెళ్లికి విలువలు ఇవ్వక్కర్లేదు. ఈ కుటుంబానికి మీరు బందీలు కారని చెప్పి నేను వంచకినా? ఇప్పుడు చెప్పండి, నేను మీ ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నానా? ఇక చెప్పలేక చేతులు ముఖంలో దాచుకుంది. జేబులో చేతులు పెట్టుకొని నేలపై తల వంచుకొని ఏడుస్తున్న పూజను వివసుడై చూశాడు సూర్యచంద్ర. ఒకరి ముందు ఏడుస్తున్నందుకు సిగ్గేసింది. తనను తాను సంభాళించుకొని మెల్లగా పైకి లేచింది. తలెత్తి సూర్యచంద్రను చూడలేదు. నిద్రలో నడిచినట్లు వెళ్లిపోతున్న పూజ వైపు చూస్తూ ఉండిపోయాడు సూర్యచంద్ర. పూజకు కాసేపటిలో పిచ్చి పడుతుందేమోనని భయం వేసింది. వీక్ మైండ్ వాళ్లైతే పిచ్చి పట్టేది. పెద్దగా నవ్వాలని ఏడవాలని అనిపించింది. క్షణంలో తల వేడెక్కిపోయింది. బద్దలైపోతున్నట్లు ఉంది. 2 చేతులతో తలను గట్టిగా పట్టుకొని తన గదిలో కూర్చుండిపోయింది. ఆమె మామూలు స్థితికి రావడానికి చాలాసేపు పట్టింది. పూజకు ఏమీ గుర్తు రావడం లేదు. కానీ సూర్యచంద్ర తనను వెళ్లిపోమ్మనటమే జ్ఞాపకం వస్తుంది. నిర్దయగా కఠినంగా ఈ రాత్రికే వెళ్లిపోమన్నాడు. ఏ కోర్టు తనకు న్యాయం చెబుతుంది? శ్యామలత్తయ్య తాతగారికి చెబితే మాత్రం ఏం చేస్తారు? వారికి బాధ కలిగించినట్లవుతుంది. ఇప్పుడే నిశ్శబ్దంగా నిష్క్రమించితే మంచిది అనుకున్నదే తడవుగా తల వేలించి లేచింది. కట్టుకున్న బట్టలు సొమ్ములు తీసింది. తన షర్టు ప్యాంటు తీసుకుంది. ఆ గదిలో మూలపడి ఉన్న బ్యాగ్ తీసుకుంది. తన చిన్న పెట్ట సర్దింది. ఎంత సంభాళించుకున్నా దుఃఖం ఆగడం లేదు. ముక్కుపుటాలు ఎగరెగిరి పడుతున్నాయి. దుఃఖం గొంతులో ఉండిపోయింది. ఈ వేళలో ఎక్కడికి పోవాలి? ఎవరింటికి పోవాలి? ఈ వేళప్పుడు తుంగభద్రను దాటించేదెవరు? ఆ పనివాళ్లు మస్తుగా తాగిపడి ఉంటారు. ఏది ఏమైనా తను వెళ్ళక తప్పదు. జడకుచ్చులు తీసి జుట్టును రిబ్బన్ కట్టింది. బ్యాగులో ఉన్న పర్స్ తీసి చూసుకుంది. 50 రూపాయలున్నాయి. పర్స్ తిరిగి జేబులో పెట్టుకొని బ్యాగ్ భుజానికి తగిలించుకొని పెట్టబట్టుకొని ఇటు తిరిగింది. ఎప్పుడు వచ్చాడో ఏమో సూర్యచంద్ర తలుపు కానుకొని చూస్తున్నాడు. మీ ఆస్తి నేనేమి పట్టుకుపోవడం లేదు. మీ సొమ్ములన్నీ అక్కడ ఉన్నాయి అని మంచం వైపు చూపించింది. పూజ గదిలో నుండి వచ్చాక హృదయ ఆరాటం ఎక్కువైందే గాని తగ్గలేదు సూర్యచంద్రకు. చెప్పిన ప్రతి మాట హృదయంలోకి నేరుగా వచ్చి గుచ్చుకుంది. ఒక్కొక్క మాట మళ్లీ మళ్లీ జ్ఞాపకం చేసుకున్నాడు. నా అభిమానాన్ని చంపుకొని పెళ్లి చేసుకున్నాను. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా అని చెబుతున్నప్పుడు పూజ వణకటం స్పష్టంగా కనబడింది. ఆ మాట చెప్పి నిలిచిపోయింది. ఎందుకు చేసుకుంది? ఎందుకు చేసుకుందో తెలుసుకోవాలనిపించింది. ఈ ఫోటో చూపించి సంజాయిషి అడగాలి. దానికేం చెబుతుందో వినాలి. అంతదాకా తన శరీరం అగ్నిలో కాలిపోతున్నట్లు ఉంది. పూజను అంత సులభంగా వదలకూడదు. హింసించాలి. అప్పుడు గాని తన వేడి చల్లారదు. దీనికేం జవాబు చెబుతుందో? అపరాధిలా నిలబెట్టి వెళ్ళింది అనుకుంటూ బల్లమీదున్న చిన్న ఫోటో అందుకొని పై గదికి వెళ్ళాడు. మరికొంత జాప్యం చేసి ఉంటే చీకట్లో కలిసిపోయేది పూజ. ఎక్కడని వెతికేవాడు? సూర్యచంద్ర భార్య కనబడటం లేదు. వెతుకుతున్నారు అని గ్రామమంతా నిమిషంలో పాకిపోదు. ఆత్మక్షోభకు తోడు ఈ అప్రదిష్టను నెత్తిన వేసుకోవాల్సి వచ్చేది. కోపం రగులుకుంటూ ఉంది. నిజంగానే వెళ్ళిపోతుంది. ఇది పిల్ల కాదు, పిడుగు. ఎక్కడికి వెళ్తున్నావు? మంద్రస్థాయిలో యజమానిలో అడిగాడు. తలాగరవేసి ఎక్కడికో వెళ్తాను. మీకెందుకు అంది. యూ బ్లడీ ఉమెన్ అని తిట్టాడు. ఆ మాటకి త్రాచులా తలపైకెత్తింది. కన్నులు ఎర్రగా ఉన్నాయి. గుండెలు ఎగసెగసి పడుతున్నాయి. మరోసారి ఆ మాట అంటే మర్యాద ఉండదు. పూజలో అంత కోపం చూసి ఆశ్చర్యపోయాడు. నీవు బ్లడీ ఉమెన్వే కాదు, మోసగతేవు, వ్యభిచారివి. పులిలా ముందుకి దూకి చెంప చెళ్ళు అనిపించింది. నీకెంత ధైర్యం నన్ను తిట్టడానికి? కళ్లల్లోంచి నిప్పులు కురుస్తున్నాయా అనిపించింది. ఇలా పైనబడి కొట్టగలదు. క్షణంలో తేరుకున్న అతని పెదవులు వ్యంగ్యంగా వంకర తిరిగాయి. నీవు పతివ్రతవి అనుకుంటున్నావా? ప్రేమించిన వాణ్ణి సమయానుకూలంగా మరిచి నన్ను పెళ్లి చేసుకున్నావు. వచ్చిన అవకాశాన్ని జారవిడవలేదు. చేసుకున్నవాడి దగ్గర నుండి నీ ప్రియుడి దగ్గరకు వెళుతున్నావు కాబోలు. వీడేగా నీ ప్రియుడు అంటూ ఆ ఫోటోను పూజ కళ్ల ముందు ఉంచాడు. ఆ ఫోటో వంక కన్నార్పకుండా చూస్తుంది పూజ. ఎర్రని కన్నుల్లో నీరు సుడులు తిరుగుతుంది. నీ ప్రియుడే కాదు, నీ పూజారి అంటూ ఫోటోను ఊపాడు.
రెండు చేతులతో ఆ ఫోటోను అందుకుంది. తల ఊపుతూ కళ్ళెత్తి చూసింది. కెంపుల్లా నీళ్లతో మెరుస్తున్నాయి కళ్ళు. అవి వర్షిస్తున్నాయి, కానీ పూజ పెదాలు నవ్వుతూ విచ్చుకున్నాయి. ఆ స్థితిలో పూజ అపూర్వంగా కనిపించింది. నా ప్రియుడు, నాకు ఇష్టమైన వాడు, నా కన్న తండ్రి, ప్రియమైన వాడు కాదా? డాడీ, డాడీ అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఏడుస్తూ, నేను ఏడవడం లేదు డాడీ, ఈ మగవాళ్లే నన్ను ఏడిపిస్తున్నారు డాడీ, ఇక ఎప్పుడూ దేనికి ఆడవను. నీచమైన మగవాళ్లకి భయపడి ఎక్కడ తలదాంచుకుందామా అని ఇంత చోటు కోసం వెతికాను. అభిమానాన్ని చంపుకొని పరుల పంచన ఉండడానికి వచ్చాను. ఇక ఎప్పుడూ ఎవరికి దేనికి భయపడి డాడీ అంటూ కళ్ళు తుడుచుకొని ముందుకు అడుగులేసింది. సూర్యచంద్ర, పూజ అంటూ ఎదురొచ్చి నిల్చున్నాడు. అతన్ని తోసివేసి తలుపు తీసి బయటకు వచ్చింది. ఒక అంగలో వచ్చి పూజను గట్టిగా పట్టుకున్నాడు. పూజ చేతిలోని పెట్టెను తీసుకుంటుంటే, ఏం కావాలి అంది. జబ్బ పట్టుకున్న చోట నొప్పిగా ఉంది. ఆ పెట్టెను తీసుకుని అలా విసిరేశాడు. తర్వాత భుజానికున్న బ్యాగ్ను తీసివేస్తుంటే పూజ ఊపిరి బిగబట్టి దూరంగా పోవటానికి ప్రయత్నిస్తూ, ఏం కావాలి, మీ వస్తువులేవి తీసుకుపోవడం లేదు అని కోపంగా అంది. బ్యాగ్ని కూడా విసిరేసి రెండు చేతులతో పూజను చుట్టి దగ్గరకు హత్తుకున్నాడు. పూజకు ఊపిరి సలపలేదు. సూర్యచంద్రను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక రెండు చేతులు గుండెలకి అడ్డం పెట్టి దూరంగా జరుగుతూ కోపంగా చూసింది. పూజ అని మెత్తగా పిలిచాడు. జుట్టు చెదిరి నుదుటి మీద పడుతుంది. పూజ అంటూ చిబుకం పట్టుకొని ముఖాన్ని తన వైపుకు తిప్పుకుంటుంటే విదిలించుకొని దూరంగా జరగబోయింది. పొగరుబోతు అంటూ అమాంతంగా రెండు చేతుల మీద ఎత్తుకున్నాడు. గింజుకున్న ఆ ఉక్కు చేతుల నుండి తప్పించుకోలేకపోయింది. గబగబా మెట్లు దిగుతుంటే పడిపోతానేమోనని అప్రయత్నంగా సూర్యచంద్ర మెడ చుట్టూ చేతులు వేసి పట్టుకుంది. తన గది వద్దకు వెళ్లి కాలితో తలుపు తెరుచుకొని లోనికి వెళ్లాడు. నేరుగా పూజను మంచం మీద పడుకోబెట్టి లేవబోతూ ఉంటే భుజాలు పట్టుకొని అదిమి ఉంచాడు. పెనుగులాటలో వెంట్రుకలకు కట్టిన రిబ్బను ఊడిపోయి వెంట్రుకలు దిండు అంతా పరుచుకున్నాయి. పూజ ముఖాన్ని తనివి తీరా చూస్తూ, పూజ, ఐఎమ్ సారీ, నన్ను క్షమించి స్వీకరిస్తావా? అలా చూడకు, ఇందాక పిచ్చివాడిలా ప్రవర్తించాను, నిజంగా పిచ్చివాడనయ్యాను అంటూ ముందుకు వంగి పూజ అదరాలను అందుకున్నాడు. కాలం స్తంభించిపోయింది. పూజకు తెలియకుండానే పూజ చేతులు సూర్యచంద్ర మెడ చుట్టూ పెనవేసుకుపోయాయి. సూర్యచంద్ర తలను పూజ ఛాతిపై పెట్టి పడుకున్నాడు. నీవు క్షమించేదాకా నేను ఇలాగే ఉంటాను అన్నాడు మెల్లగా. సూర్యచంద్ర, ఇలా చేయడం తప్పు కాదు? తప్ప అని తలెత్తి చూశాడు. నీకు తప్పు కాకపోవచ్చు, నాకు తప్పుగానే ఉంది. మీకు నేనంటే ఇష్టం లేదు, ప్రేమ లేదు. అలాంటప్పుడు మీరు ఇలా చేస్తుంటే నాకెలాగో ఉంది. పూజ కన్నుల నుండి తడి మెల్లగా జారింది. ఆ తడి కళ్ళని మెల్లగా ముద్దు పెట్టుకొని పక్కన పడుకొని పూజ చేతిని తన గుండెలపై వేసుకుని, పూజ, ఈ గుండెలో నీవు తప్ప మరెవ్వరూ లేరు. మొదటి నుంచి నన్ను ఆకర్షిస్తూనే ఉన్నావు. నాకు తెలియకుండానే నీవు నా హృదయంలో జొరబడ్డావు. నీ చిలిపి చేష్టలు నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. పూజ, నిన్ను ఎలా అడగాలో, నేను నిన్ను ప్రేమించానని ఎలా తెలపాలో తెలియక తికమకపడ్డాను. రౌడీ పిల్లవు, ఏమంటావో తెలియదు. అందుకే శరత్, నేను ఆ ప్లాన్ వేశాం. ఆస్తి విషయంలో అంతగా గొడవలు రాలేదు. అంతా పెద్ద మనుషులతోనే సర్దుబాటు జరిగిపోయింది. నీకు ఇష్టం లేకపోయినా శరత్ కీర్తిల కోసమైనా తప్పక చేసుకుంటావని నాకు తెలుసు. ఈరోజు కోసం నేను ఎన్నో కలలు కన్నాను. నిన్ను ఇలా నా దగ్గర పడుకోబెట్టుకోవాలని, నా బాహువులలో ఉంచి నిన్ను భద్రపరచాలని, నేను ఎప్పుడూ దేనికి భయపడకుండా నీ హృదయంలో నిశ్చింతగా నిద్రపోవాలని ఎన్నో అనుకున్నాను. కీర్తి పోతూ పోతూ ఆ ఫోటో ఇక్కడ పడేసిపోయింది. అందమైన యువకుడు, మీ నాన్న అని ఎలా ఊహించను? ఒకసారి దెబ్బతిన్న నేను దెబ్బ మీద దెబ్బ పడితే తట్టుకోలేను. అది మీ నాన్న మీ అమ్మకు పంపిన ఫోటో అని ఎలా ఊహించను? ఇప్పుడు అనిపిస్తుంది. అతని కళ్ళు నవ్వు ఎక్కడో చూసినట్లు ఉందని. పూజ, నీవు మీ నాన్నలా ఉంటావు అన్నాడు. ఆ రోజు నిద్రలో మీ మీసాలు తగలగానే మా డాడీ వచ్చారనుకున్నాను. నన్ను వదిలి వెళ్ళిపోతాడేమోనని గట్టిగా పట్టుకున్నాను అని మెల్లగా నవ్వుతూ ఛాతీపై వాలిపోయింది. పూజ, అనుమానం తీరిందా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇక నిన్ను ముట్టుకోవచ్చా?
తప్పులేదుగా అని నవ్వుతూ ఏదో గుర్తుకు వచ్చి, పూజ నీ అభిమానం ఆత్మగౌరవం చంపుకొని నన్ను ఎందుకు చేసుకున్నావు అంటూ రెండు చేతులతో పూజ ముఖాన్ని ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకో పూజ కళ్ళు వాల్చేసింది. చెప్పాలి మరి ఎందుకేమిటి? మిమ్మల్ని ప్రేమించాను, చంద్రుడు అందడని అనుకున్నాను. ఎప్పుడు ప్రేమించావు? ముద్దు పెట్టుకున్నారే మీరు, అప్పుడు నాకు ఎలాగో అయిపోయింది. అంటే నా ముద్దు నీకు ఇష్టమైందా? నేనే కదూ మొదట అలా ముద్దు పెట్టుకున్నది. పూజ సిగ్గుగా సూర్యచంద్ర మెడవంపులో ముఖం దాచుకుంది. పూజను హృదయానికి హత్తుకున్నాడు. వారిద్దరూ గాలి కూడా చొరబడనంత దగ్గరకు హత్తుకుపోయారు. ఇప్పుడు వారిద్దరూ ఒకే శరీరం, ఒకే ప్రాణం. శ్యామలమ్మ ఆ రోజు విందు భోజనాలు పెట్టింది. ఇంటి వాళ్ళు, పనివాళ్లు తృప్తిగా తిని లేచారు. ఇల్లు సందడిగా ఉంది. సూర్యచంద్ర హనీమూన్కి ప్లాన్ వేస్తున్నాడు. పిల్లలతో ప్రేమయాత్ర అని నవ్వుకుంటూ ఉన్న సమయంలో రంగా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎవరో చుట్టాలు వచ్చారంటూ టాక్సీలో నుంచి ముందు ఒక ఆమె దిగింది. ఆమె వెంట 5 ఏళ్ల కొడుకు నడుస్తుండగా ఆమె లోపలికి వచ్చింది. ఆమె దొరసానిలా ఉంది. మెడవరకే జుట్టు, చేతుల్లేని రవిక, తెల్లని కాటన్ చీర, మెడలో ముత్యాల దండ, ముత్యాల కమ్మలు, కుడి చేతికి బ్రాస్లెట్, ఎడం చేతికి పెద్ద రిష్టు వాచి, ఎత్తు మడమల చెప్పులు. అందంగా, హుందాగా ఉంది. చిన్నపిల్లాడు నల్లని కళ్లతో ఆసక్తిగా చుట్టూ చూస్తూ, మమ్మీ ఇదే నా ఇల్లు అని ముద్దు ముద్దుగా ఇంగ్లీష్లో అడిగాడు. ఆమె తన ఎదుట నిల్చున్న వారిని చూసింది. సూర్యచంద్రకు ఒక పక్కన కీర్తి బొమ్మలా ఉంది, మరో పక్కన వీనస్లా ఉన్న పూజను ఆనుకొని బొద్దుగా తెలివిగా కనిపించాడు శరత్. ద్వారానికి అవతల నుంచి ఆసక్తిగా చూస్తున్న శ్యామలమ్మ ఆమెను చూసి, అమ్మా నందన అంటూ రెండు చేతులు జాపి ముందుకు వచ్చింది. నందన శ్యామలమ్మను హత్తుకుపోయింది. పూజను పట్టుకుని ఉన్న శరత్ ఊపిరి బిగబట్టాడు. పూజ భుజం మీద చేయి వేసి రిలాక్స్ అని మెల్లగా అంది. నందన శ్యామలమ్మలు సంభాళించుకొని తగ్గిన వాళ్ల వైపు చూశారు. సూర్యచంద్ర అని ఆప్యాయంగా పిలుస్తూ భుజంపై వాలిపోయింది. అక్క అంటూ కీర్తిని నందనకు చూపించాడు. కీర్తి కళ్ళు విప్పారించి చూస్తోంది. కీర్తి మీ మమ్మీ. పూజ వెళ్ళు అన్నట్లు మెల్లగా ముందుకు నెట్టింది శరత్ని. తల్లి కొడుకులు కౌగులించుకున్నారు. మరుక్షణంలో శరత్కి తల్లి స్పర్శ, ప్రేమ అర్థమైనాయి. గట్టిగా తల్లికి హత్తుకుపోయాడు. ఆ తల్లి కొడుకులు కలయిక చూసి అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. ఎప్పుడో ఏమో గాని శ్యామలమ్మ చంకన ఎక్కాడు కొత్తబ్బాయి. వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతూ ఉంది శ్యామలమ్మ. కృష్ణచంద్ర అని చెప్పాడు. చాలాసేపటికి గాని వాళ్ళు టాక్సీలో నుంచి సామాన్ దింపుకొని అక్కడే నిల్చున్న వ్యక్తిని గమనించలేదు. నందనా నవ్వుతూ మీ బావగారు అని సూర్యచంద్రకు చెప్పింది. ముఖం తుడుచుకుంటూ పొడుగ్గా తెల్లబట్టలో ఉన్న అతన్ని చూసి చేయి పట్టుకొని లోనికి తీసుకువచ్చాడు సూర్యచంద్ర. అతనంటే అందరికీ సదాభిప్రాయం కలిగింది. శరత్ని దగ్గరకు పిలిచాడు. ప్రేమగా శరత్ వీపు తట్టి వాట్ మై సన్ అని సంబోధించాడు. కీర్తి సూర్యచంద్రను వదిలి రాలేదు. పూజ కృష్ణచంద్రను తీసుకొని తాతగారి దగ్గరకు పోయింది. ఈజీ చైర్లో పడుకొని పుస్తకం చదువుకుంటున్నారు. తాతగారు, అయోధ్యలో రామిని పట్టాభిషేకం అని పట్టణమంతా అలంకరించి ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటే కైక తన మందిరంలో ఉన్నట్లుంది మీ సంగతి. కింద ఎంత కోలాహలంగా ఉందో. ఈరోజు పండుగ దినం మనకు. చూడు మీకెవరిని తెచ్చాను అంటూ, మీట్ యువర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ రామచంద్ర అని కృష్ణచంద్రను తాతగారి ఒడిలో ఉంచి, అంతా మీలాగే ఉన్నాడు, బాగా చూడండి, నందనక్క కొడుకు అని చెప్పింది. తాత మనవడు ఒకరినొకరు దీర్ఘంగా చూసుకున్నారు. ముందు బాబు నవ్వాడు. ఐ లైక్ యూ అంటూ తాతగారి చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు. నందన భర్తతో పైకి వచ్చింది. ఇద్దరూ ఆ వృద్ధునికి పాదాభివందనం చేశారు. రక్త సంబంధం తెంచుకున్నా తగని బంధం. పాత నీటిలోకి కొత్త నీరు వచ్చినట్లు వారు కలిసిపోయారు. నందన భర్తకు కొత్తగా లేదు, ఎప్పటినుంచో వారంతా తెలిసినట్లుగా కలిసిపోయాడు. వారితో మాట్లాడాడు. నందనకు పిల్లలున్నట్లు చెప్పలేదు. ఎప్పటికప్పుడు చెబుదామంటూనే దాటేసింది. పెళ్లికి ముందు చెప్పవలసింది, పెళ్ళైన తర్వాత చెప్పలేకపోయింది. ఏమో 2వ సంబంధం మగవాడు ఏ క్షణాన ఎలా మారతాడో, ఇద్దరు బిడ్డల తల్లి అతనికి ఎలా ఉంటుందో. అతనికి ఇది మొదటి పెళ్లి, అంతా కొత్త అనుభవం. ఎప్పుడు ఏ కొత్త సమస్య తలెత్తుతుందో అని అనుక్షణం భయపడుతూ ఉండేది. ఇండియాలో ఉంటే ఎలా పరిణమించేదో కానీ
అమెరికాకు రావడంతో జీవితం సాఫీగా గడిచిపోయింది. అక్కడ రెండో పెళ్లి కొత్త కాదు. పిల్లల తల్లులు రెండో పెళ్లి మూడో పెళ్లి కూడా చేసుకున్న వారు ఉన్నారు. ఇక్కడ సంఘానికి విరుద్ధంగా వారేదో చేశారన్న భావన వారిద్దరికీ కలగలేదు. ఆ వయసులో నందన ఉధృతంగా పారే నదిలో ఉండేది. భర్తతో సంతోషంగా కాలాన్ని గడిపేసింది. కృష్ణచంద్ర పుట్టాడు. వాడి ఆలనా పాలనలో శరత్ కీర్తిలు గుర్తుకు వచ్చేవారు. కృష్ణచంద్ర పెద్దవాడయ్యే కొలిది అన్నయ్య అక్కయ్య ఇండియాలో ఉన్నారు అని చెప్పాలని మనసు కొట్టుకునేది. ఒకరోజు పడుకున్న సుధాకర్ దగ్గరకు వచ్చింది. కాళ్ల దగ్గర కూర్చుంది. పాదాలు చెందిన దీనంగా కూర్చున్న భార్యను ప్రశ్నార్థకంగా చూశాడు. చిన్నగా నవ్వాడు. ఏ దేశపు స్త్రీ హిందూ దేశపు స్త్రీకి సరితూగదనుకున్నాడు. తన దేశపు స్త్రీ తన భార్యను చూస్తుంటే చాలా సగర్వంగా ఉంటుంది. అర్ధాంగి ఉండవలసింది కాళ్ళ దగ్గర కాదు, ఇక్కడ అంటూ ఛాతీ చూపించాడు. వంగి పాదాలపై ముఖం ఉంచి, సుధా ఇంటి దగ్గర నాకు ఇద్దరు పిల్లలున్నారు అంటూ పాదాలను కన్నీటితో తడిపేసింది. ఆ మాతృమూర్తి వేదన అర్థం చేసుకున్నాడు సుధాకర్. తల నిమురుతూ, ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు పిచ్చిదాన? ఇంతేనా, నీవు నీ భర్తను అర్థం చేసుకుంది, నీ పిల్లలు నా పిల్లలు కారా అంటూ హృదయం మీదకు తీసుకున్నాడు. ఆ తర్వాత నందనకు చెప్పకుండా ఇండియాకు టికెట్లు కొని సర్ప్రైజ్ చేశాడు. ఆ సాయంకాలం వెంకటలక్ష్మి శుభలేఖ తెచ్చి తన పెళ్లికి రమ్మని మరీ మరీ పిలిచి వెళ్ళింది. శుభలేఖలో వరుణి పేరు చూసి ఆశ్చర్యపోయారు. దినకర్, సుభద్ర బద్రీనాథ్ల సుపుత్రుడు. సుభద్రమ్మ ప్రయాణం వృధా కాలేదు, కొడుక్కి సంబంధం కుదుర్చుకుంది అని అనుకుంది పూజ. కట్నం ఎంత వెంకటలక్ష్మి అని సాగనంపుతూ అడిగింది పూజ. 50 అని చెప్పరించింది. 2 లక్షలు అన్నావు సూర్యచంద్రకైతే అని నవ్వింది వెంకటలక్ష్మి. ఆ రాత్రి గదిలోకి వచ్చిన సూర్యచంద్ర కొత్తగా ఉన్నాడు. సూర్యుడిలా వెలిగిపోతున్నాడు, చంద్రుడిలా చల్లగా చూస్తున్నాడు. పూజ సరయూ నదిలోని కలవు పువ్వుల ధవళ వస్త్రాల్లో తళుకు నీలుతూ బెడ్పై ఉంది. సూర్యచంద్ర బెడ్ను సమీపించి ముందుకు వంగాడు. పైకి లేవబోయింది పూజ. లేవనీయలేదు సూర్యచంద్ర. పూజ తన వారి కోసం, ఆత్మీయుల కోసం, అనురాగం కోసం అలమటించిపోయింది. అవన్నీ సూర్యచంద్రలో దొరుకుతున్నాయి. అతన్ని లతలా అల్లుకుపోయింది. అర్ధరాత్రి ఆ గది తలుపును దబదబమని బాదుతున్నారు. సూర్యచంద్ర గాబరాగా వెళ్లి తలుపు తీశాడు. శరత్ కీర్తి దిండ్లు పట్టుకొని నిల్చున్నారు. సూర్యచంద్ర కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే నిద్ర కళ్ళతో వారిని చూసిన పూజ నవ్వి వారిని లోపలికి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టింది. ఆకాశంలో చంద్రుడు నక్షత్రాలు నిల్చొని కాపలా కాస్తుంటే ప్రకృతి మత్తుగా సేద తీరుతోంది.